ॐ सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। नमः कोदण्डहस्ताय सन्धिकृतशराय च खण्डिताखिल दैत्याय रामाय पन्निवारिणि। हरि ओम्। जय बोलिए रामचंद्र भगवान की, सीता मैया की, भक्त हनुमान की, सब संतन की, मैं अंदर की। హరియం. రామాయణం ఎన్నిసార్లు ఎందుకండి, రామస్య అయనం రామాయణం, రాముడి యొక్క ప్రయాణాన్ని రామాయణము అన్నారు. రాముడు ఎప్పుడు ప్రయాణం చేశాడండి, చేశాడా లేదా? దేశం ఆ మూల నుండి ఈ మూల వరకు, అంతేకాదు రాముడు అప్పట్లో భూమి మీద ఎంత వరకు అయితే జనులు నివసిస్తూ ఉన్నారో ప్రాంతం అంతా తిరిగాడు. రెండు, భూమి మీద పుణ్య నదులు ఏవేవైతే ఉన్నాయో అన్ని నదులలోనూ స్నానం చేసింది, అన్ని చోట్ల పూజలు చేసింది, ప్రత్యేకంగా సీతా మాత ప్రతి నది దేవతకి జనరల్గా అంటారు కదా సారె పెడుతున్నారు. జనరల్గా ఇంటికి ఆడబిడ్డ వస్తే బట్టలు పసుపు కుంకుమ అనేది ఇవ్వడం ఆనవాయితీ. అలాగా ప్రతి నదీమ తల్లికి ప్రకృతి యావత్తుకి కూడా ఆమె అన్ని చోట్ల అత్యంత గౌరవ పురస్కారంతో పూజించింది. ఏమండి సీతమ్మ వారు ఎవరు? లక్ష్మీదేవి కదా, మరి ఎక్కడికి వచ్చి ఆమె అందరికీ పూజలు చేయాలా అనంటే, ఒకసారి నేను బ్రహ్మచారి కోర్సులో ఉన్నా ఆశ్రమంలో, కరెక్ట్గా అమ్మగారు టైం టేబుల్ ఏది ఇస్తారో అది ఫాలోఅప్ చేస్తారు. ఆశ్రమంలో అందరూ 4 గంటలకు లేయాలి అంటే అందరూ లేయాలి, అమ్మగారు వాళ్ళు వేస్తారు. 4:50కి 2వ గంట కొట్టాలి, మళ్ళీ 4:00 గంట, 4:50కి 2వ గంట కొట్టాలి. 5 గంటలకి ఒక సెకండ్ లోపలే క్లాసులో ఉండేవారు. 6 గంటలకంతా క్లాస్ పూర్తి చేసి టెంపుల్కి వచ్చాం. ఒక్కొక్కసారి మార్నింగ్ సత్సంగాలు వేరే జరుగుతూ ఉన్నా 4 లేయడం, 5 రెడీ కావడం, 5 నుండి 6 వరకు అమ్మగారు ధ్యానం చేసుకున్నాం. 6కి 1 నిమిషం ముందే దేవాలయానికి వచ్చేసాం, కరెక్ట్గా దేవాలయానికి వచ్చేసాను.
ఒకరోజు బాగా కేకలేస్తున్నాను. నేను ఏదో సత్సంగంలో ఉన్నట్టున్నా, నేను అక్కడ పక్కలకి అప్పచే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. దేవాలయం దగ్గర ఏంటి అమ్మగారు అంతా కరుస్తున్నారు. అక్కడ ఒక ధర్మవీర పూజ చేస్తున్నా, క్లీన్గా లేదు అక్కడ, ఊరికే నీటిలో అటు చల్లేసి లోపల సోమర్థనం ఎక్కడైతే ఉంటుందో ఇది కరెక్ట్ చేయరు కదా, ఊరికే నీళ్ళ చల్లేసి పూజ తూతూ మందరం పూజ వచ్చేసేసారు. అమ్మగారు చూస్తే అంత తర్వాత మంది వెంటనే నేను లేదు. అమ్మా అమ్మగారు అన్నారు, ఇదిగో అప్పుడప్పుడు నువ్వు సడన్గా రైడ్ చేయి, ఎక్కడెక్కడ ఆశ్రమంలో ఏమేమి పనులు తిరుగుతూ ఉంటాయో కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా, టయానికి వస్తున్నారా లేదా, కరెక్ట్ చేస్తున్నారా లేదా. సరేనమ్మా అయిపోయింది. ఒకసారి అమ్మగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నా. అమ్మ మీరు కరెక్ట్గా 6 గంటలకి దేవాలయానికి వచ్చేస్తున్నారు, విజయప్రసాద్ అన్ని రెడీ కావాలన్నారు. నేను అడిగా, అమ్మ నిజంగా మీరు తత్వాన్ని అందుకున్న వాళ్ళు కదా, పరమాత్మను అందుకున్న వాళ్ళు, మీరే పరమాత్మ అయ్యున్నారు. ఈ విగ్రహాల దగ్గరకు వచ్చి ఇంకా మీరు నమస్కారాలు చేయడం, ప్రదక్షిణ చేయడం, తీర్థప్రసాదాలు తీసుకోవడం, అమ్మ ఇది మీకు అవసరమా? అవసరమా? లేదు లేదు. కానీ ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నాం? ఆశ్రమం ఉన్నప్పుడు, ఖచ్చితంగా ఆశ్రమం ఉన్నప్పుడు ఒక దేవాలయం ఉంటుంది, ఆ దేవాలయంలో పూజ చేయడానికి జనరల్గా అమ్మగారు అయితే విద్యార్థులనే నిర్వహించేస్తారు. అయితే అక్కడ అన్నారు, ఇవన్నీ మనకి ఎందుకు, మన ఉపాసన కొరకు పెట్టుకున్నాము, మన ఆరాధన కొరకు మనం పెట్టుకున్నాము. విద్యార్థులు ఉన్నారు, వానప్రస్థులు ఉన్నారు, బ్రహ్మచారులు ఉన్నారు, వీళ్ళందరూ ఎదగాలంటే ఉపాసన చేసి తీరాలి కదా. ఇవన్నీ ఏర్పాటు చేసిన నేను కానీ రాకపోతే అవునా, అందరికీ వేదాంతం ఏమైపోతుంది, ప్రారంభంలోనే పడిపోతుంది అవునా. జనరల్గా అనుకుంటారు ఉపన్యాసాలు ఇస్తే గౌరవిస్తారు అని కదా, ప్రతి ఒక్కడు నేను కూడా మాట్లాడగలను కాబట్టి నేను తక్కువ, గురుగారు ఏం చేస్తే నేను రెండాకులు ఎక్కువగా ఆచరించేస్తా. కానీ నేర్చుకున్న జ్ఞానం అనుభవానికి రావాలి అని అంటే లోపల ఉన్న అజ్ఞానం వదలాలి. ఏదేదైతే నేర్చుకుంటూ ఉన్నామో అది చెవుల ద్వారానో కళ్ళ ద్వారానో లోపలికి వెళ్ళి అది ఏమవుతుంది, మనసులో ఒక మూల చిత్తం అని అంటారు, దాంట్లో ఫీడ్ అవుతూ వస్తుంది. ఒకవైపు మనం బీరువాలో బట్టలు వస్తువులు దాచుకుంటాం కదా, అలాగా దాచుకోబడ్డట్టు ఒక పక్కకి వెళ్ళిపోతుంది. కానీ దానికంటే లోపల ఉన్నటువంటి కారణ శరీరం ఏదైతే ఉందో దాంట్లో వాసనలు అనేటువంటివి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. జన్మ జన్మలలో మనం ఏమేమి అయితే చూసామో చేసామో అనుభవించామో కదా, వాటికి సంబంధించినటువంటి గుర్తులన్నీ కారణ శరీరంలో నిక్షిప్తమై ఉంటాయి. జనరల్గా అనుకుంటారు ఏదైనా మంచి పని చేస్తే చేసింది పావలా వంతు అయితే 2 రూపాయలుగా చెప్పుకునేవాళ్ళు ఉంటారు కదా. అదే తప్పులు బోల్డ్ అన్నీ చేసినా అస్సలు చేయనట్లే ఉంటారు, ఇంకా ఎవడికి తెలియనియకుండా చేసేస్తారు. అయ్యా తెలివితేటలు మీరితే ఇతరులను మోసం చేసేస్తున్నాము అని, దేవుడికి కూడా తెలియట్లేదు అని, లేదా ఇంకా కొంచెం అధికారాలు కనుక వస్తే నేను ఏం చేసినా ఎవడు అడ్డుపడేటువంటి వాడు అని జరుగుతాయి. కానీ భగవంతుడు ముందే ఏర్పాటు చేసేసాడు, నువ్వు ఏం చేసినా నీ లోపల ప్రింట్ అయిపోతూ ఉంటాయి, అవే భగవంతుడికి మనకు అడ్డుగోడగా తయారవుతూ ఉంటాయి. అవి భగవంతుడు ఉపాసించడం ద్వారాగా మనలో అజ్ఞానం ఎంతైతే ఉందో గుర్తించి దాన్ని తొలగించుకోవడం కొరకే మానవ జన్మ వచ్చింది. దాన్ని తొలగించుకునే కొద్దీ మనిషి ఎదుగుతాడు. మనిషికి ఉన్నది
బలం కాదు, మనిషిలో ఉన్నది బలం. అయినా చుట్టూ ఉన్నది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడతాదో తెలియదు. అవునా? జనరల్గా తాతలు తండ్రులు దగ్గర నుంచి వచ్చిన ఆస్తిని అవునా దుబారా చేసి జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దాన్ని వినియోగించి చేయకూడని పనులన్నీ చేసి పాపాత్ముడిగా మారేవాళ్ళు ఉన్నారు. లేదా దాన్ని తింటూ కూర్చుంటూ జీవితాన్ని వృధా చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా. అంతేకాదండి, ఓ తాత తండ్రుల ఆస్తిని జాగ్రత్త పెట్టి దానికి డబల్ త్రిబల్ చేసేవాళ్ళు ఉంటారు. వీటినన్నిటినీ ఏమంటారు అని అంటే, సహజంగా ఆస్తులు లేదా అప్పులు ఇవి రెండు కూడా బయట ఉండేటివే. అవునా? ఆస్తులైనా అప్పులైనా అవి కూడా వెంటొస్తూ ఉంటాయి, వెంటొస్తూ ఉంటాయి. కొంతమందికి అదృష్టవంతుడండి పక్కనే అంటారు, దురదృష్టవంతుడండి అని కూడా. పాపాలుంటే దురదృష్టవంతుడు అని, పుణ్యాలుంటే అదృష్టవంతుడు అని అంటారు కదా. ఇవన్నీ ఉంటాయి బయట, కానీ అవి ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. వెంట బోల్డ్ అన్ని ఆస్తులు ఉన్నాయి, అన్ని పాపాలు చేశాడు అని అనుకోండి, వీడికి బయట ఉన్న ఆస్తి కంటే లోపల పాపాలు పెరిగిపోయాయి అనుకోండి, వాడు వచ్చే వచ్చే జన్మలో అస్సలు కష్టాలు పాలయ్యే జీవితాలు వస్తాయి. కాదు, వ్యక్తికి వెంటొచ్చేది ఏంటి అని అంటే, నువ్వు లోపల తయారు చేసుకున్న సంస్కారాలు నీ వెంట వస్తాయి. జన్మ జన్మలలో మనం ప్రపంచంలో ఏ పనులు చేస్తూ ఉన్నా ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, మంచి భావాలతో చేస్తూ ఉన్నామా చెడు భావాలతో చేస్తున్నాం. కొంతమంది మంచి భావాలు ఉండవు చెడు భావాలు ఉండవు, చుట్టుపక్కల వాళ్ళ నెత్తిని ఊరేగుతూ ఉంటారు బతికినంతవరకు. అవునా? ఏ నారు పోసినోడు నీరు పోయిడా అని దేవుని కూడా పెడతారు కదా. అలాగే ఏ కన్నావుగా పోషించవా అని కూడా అడుగుతారు కదా. పెంచి పెద్ద చేసిన వాళ్ళు చూడు, వాళ్ళకు కోట్లు ఇచ్చారు, నువ్వు నాకేమి ఇచ్చావు అని బతికినంత వరకు తల్లిదండ్రులను ఏడిపించే వాళ్ళు కూడా ఉంటారు. అవునా కదా? ఇవంతా ఏంటి, నువ్వు పనికిరాని వాడివి అని అర్థం, చేతకాని వాడివి అని అర్థం, పైగా బడుద్దాయివి అని అర్థం, వేస్ట్ ఫీల్ అని అర్థం. అలాంటి కాదండి, ఏంటంటే నీ వెంట ఏది వస్తాయా, ఏది వస్తుంది, నువ్వేం చేస్తే అది వస్తుంది. అక్కడ ఏమీ చేయడండి, మరి వాడు ముఖం చూస్తే ఎట్లా ఉంటుంది అంటే భయంకరంగా ఉంటుంది. ఏమి చేయడు కదా, వీడికి ఎంత ఎట్టు వస్తుంది అంటే, కూర్చొని నిద్రలు లేచినప్పటి నుండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవడు ఎదుగుతూ ఉన్నా తట్టుకోలేరు. ఇట్లా అంటారు కొంతమంది. అవునా? నిద్ర లేచినప్పటి నుండి ఇతరుల అభివృద్ధిని చూసి విపరీతంగా కష్టపడేవాళ్ళు ఉంటారా లేదా? వాళ్ళ గురించి రకరకాలుగా చెడు ప్రచారాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఇంకో కొంతమంది ఉంటారు వీళ్ళకంటే ఇంకా దుర్మార్గులు. వాళ్ళు ఏంటంటే నిద్ర లేస్తూనే ప్లాన్ చేస్తాడు, ఈరోజు ఎవడు కొంపకొలచాలా అని, ఈరోజు ఎవడి కొంపకొలుచుదామా, ఎవడిని ఎత్తేద్దామా, ఎవడిని బాధ పెడదామా, ఇట్లాగా బతికేవాళ్ళు కూడా ఉంటారు. అవునా? వీళ్ళందరినీ ఏమైనా రాక్షసులు అన్నారు. ఇతరుల అభివృద్ధిని చూసి ఓర్వలేని వాళ్ళు, ఇతరులను దెబ్బ కొట్టడానికే బతికేవాళ్ళు రాక్షసులు అండి అన్నారు. వాళ్ళకున్న వాసనలు ఉన్నాయే క్రూరమైనటువంటి భయంకరమైనటువంటి వాసనలు అండి అన్నారు. వాళ్ళు నెక్స్ట్ ఏమవుతారో ఎవరికి తెలియదు. వాళ్ళు కూడా రావడానికి అట్లా గుణాలు ఏమి వచ్చాయండి, పూర్వజన్మల్లో ఉన్నటువంటి వాసనలే. ఇంకో కొంతమంది ఉంటారు బతకడం కొరకే పనులు చేస్తారు. ఇప్పటికీ చాలా 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 మంది ఉన్నారు. ఒకసారిగా ఏదైనా కొంచెం డబ్బులు చేతికి వచ్చాయనుకోండి, ఆ డబ్బులు అయిపోయేంతవరకు పని కూడా చేయడు. అవునా? డబ్బులు అయిపోయేంతవరకు పని కూడా చేయడు. వాడు బలాదురుగా కూడా తిరిగేస్తాడు, తినడం తాగడం ఏదైనా ఆస్తులు అంతస్తులు లేదా అమ్మా నాన్న మెడలలో ఏమైనా గులుసులు బంగారాలు ఉన్నా
ఇంట్లో ఏమన్నా వేసేస్తాడని ఇప్పుడు తాగడం తినడం మాత్రమే. వీళ్ళు ఏమన్నారంటే అసురులు అన్నా. అదేంటండి, తినడం తాగడం కొరకే బతికేవాడు అసురుడు. తినడం తాగడం కొరకే బతికేవాడు. వీళ్ళు ఇద్దరూ కూడా మానవుల లెక్కలోకి రారండి, మానవుల లెక్కలోకి రారు. అంతకుముందే చెప్పారు కదా, ఇంకొక రకం ఇతరుల మీద పడి బతికేవాళ్ళు, నాకేమి ఇచ్చేవాళ్ళు, డిమాండ్ చేసేవాళ్ళు. వీళ్ళైతే ఇంకా అసలే అప్పుడే మానవ జన్మ వచ్చిన వాళ్ళు అండి అంటారు. వాడు ఇంతకుముందు ఏవేవేవేవో జన్మల్లో ఉన్నారో వాళ్ళకి ఇప్పుడే మానవ జన్మలోకి వచ్చారండి అన్నారు. అయింది. అయితే ఇక్కడ అసలు మానవుడు ఎవడండి అని అన్నాడు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతిన అర్జున ఆర్తో జిజ్ఞాస అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని అన్నాడు చూడండి. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినః. సత్కర్మలను ఆచరిస్తూ నన్ను ఆశ్రయించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడే మనిషి కింద లెక్క. వాళ్ళనే మనువు ఏమన్నాడు అని అంటే మత్వాకర్మాణి కుర్వంతి మానవ అన్నారు. ఏమిటి అంటే ఆలోచించి పనిచేసేవాడే మానవుడు. ఎప్పుడు ఎక్కడ ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇది మంచా చెడా. కానీ జనాల దృష్టి ఎట్లా ఉంటుంది, లాభమా నష్టమా? బిజినెస్ ఆర్గనైజేషన్లో కంపెనీ లా వాటిల్లో ఒక కొటేషన్ ఏంటంటే మంచి నష్టము చెడు లాభము అని. మంచి నష్టం చెడు లాభం, ఇదేంటంటే స్వామి మీరు తిరగదీపి చెప్తూ ఉన్నట్టున్నారు. లాభం మంచిది కదా, నష్టం చెడ్డది కదా. ఆహా, వ్యక్తి ధనం పోయినా పర్వాలేదు గుడ్ విల్ పోకుండా నిలబెట్టుకోవడానికి పని చేస్తారు. ఒక కంపెనీ ఒకసారి ఏదో విప్రో కంపెనీ ఏదో సోప్స్ ఏదో తయారు చేసింది. దాంట్లో వాడు ఫార్ములాలో ఏదో కొంచెం తేడా వచ్చిందట. ఆ సోపు రుద్దుకుంటే దొరద వచ్చింది. ఎవడో కంప్లైంట్ చేశాడు పైకి. వాడు ఒక్కసారిగా ఏంటంటే 100 టన్నులు నేషనల్ వైడ్గా ఉంటుంది కదా మొత్తం ఇనికి తెప్పించేసేసాడు. 100 టన్నులు ఎన్ని కోట్లు నష్టం అవుతుంది, ఎన్ని కోట్లు నష్టం అవుతుంది. వాడు అయినా పర్వాలేదు వెనక్కి తెప్పించేసుకున్నాడు. వాడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసాడు, అయ్యా ఏదో మా వాళ్ళ కంపెనీలో కొంతమంది వర్కర్స్లో ఉన్నటువంటి లోపం వలన ఫార్ములాలో ఏదో తేడా వచ్చినట్టుంది, దయచేసి అంతా మాకు వెనక్కి పంపించేయండి అని. చాలా చాలా నష్టం వచ్చింది 100 కోట్లలో. అయినా పోనీ అనుకున్నాడు, తీసుకొచ్చి మొత్తం ఏదో సముద్రంలో పారబోసి చేశారు. ఆ తర్వాత మళ్ళీ వేశాడు. అవునా, వేస్తే ఈసారి ఏం చేశాడు, 2% 3% రేట్ పెంచేశాడు. అక్కడ 100 కోట్లు పోయిందిగా, 1 సంవత్సరంలో 200 కోట్లు సంపాదించేశాడు. అప్పుడు ఆ 100 కోట్లు సోప్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం వెనక్కి తెచ్చాడు కదా. అవును, వాడికి నష్టమా లేదా? మంచి నష్టం అట. అదేంటది, వాడికి అనే 100 కోట్లు పోయినా వాడు గుడ్ విల్ని రక్షించుకున్నాడే, మళ్ళీ సంవత్సరంలో బోల్డ్ ఎంత సంపాదించేశాడు. అలాగే ఏంటంటే లాభం వచ్చేస్తుంది కదా అని విలువలు కాని పోగొట్టుకున్నాడు అని అనుకోండి. కొంతమంది వాంటెడ్గా చేస్తారు, గుడ్ విల్ బాగా వచ్చిందిరా అంటే అరే ఏదో ఒకటి వేసేయరా, చీప్ సరుకు వేసిపారే ఒక్కసారిగా గుంచేద్దాము అని వీడి కంపెనీ డబేల్ మని పడిపోతుంది. అలాగే ఇవన్నీ ఏంటంటే మానవ విలువలండి అని. నువ్వు చేసే ప్రతి పనిలోనూ వస్తు లాభం వస్తుంది అని లోపల విలువలను కాని పోగొట్టుకున్నావు అనుకో, నువ్వు కిందికి వెళ్ళిపోతావు. వస్తువులు పోయినా సరే విలువ పోకుండా రక్షించుకున్నావు అని అనుకో. అదేగా కౌరవులకు పాండవులకు ఫైట్, అవునా? రామాయణంలో చూసిన ఇటు అయోధ్యలో రాముడు జీవితం ఉంది, వాళ్ళ నాన్నగారి పేరేంటి, దశరథుడు. అలాగే ఒక దేశానికి లాస్ట్ కలితే లంకలో ఎవరున్నారు, రావణాసురుడు కదా. ఆయనకు దశరథుడు, వీడు దశకంఠుడు. ఈయనేమో
నాయకత్వ లక్షణాలు కలిగిన వాడు, ఆడేమో ప్రతినాయకుడి లక్షణాలు, విలన్ క్వాలిటీస్ కలిగిన వాడు. వాడు ముల్లోకానికి అధిపతి అయ్యాడు, కానీ ఈయన భూమికి మాత్రమే ఉన్నాడు కదా. కానీ ఈయనకు భగవంతుడు పుట్టాడు, వాడిని భగవంతుడు చంపేశాడు. తేడా చూడండి, ఆపోజిట్ లైఫ్ కదా. జీవితం వ్యతిరేక దిశలో వెళ్ళిపోతున్నాయండి. వ్యక్తి వస్తులాభం కోసం విలువల్ని పోగొట్టుకుంటే జీవితం సర్వనాశనం అయిపోతుంది. విలువల కోసం వస్తువులు కాదు రాజ్యాన్ని, భార్యను కూడా పోగొట్టుకున్నాడు రామచంద్రుడు. అవునా? ఎవరు విమర్శించారనే కదా, భార్యను కూడా వదిలేయాల్సింది వచ్చింది. అయినా 20 లక్షల సంవత్సరాలు అవుతూ ఉంటే రాముణ్ణి ఇప్పటికి మనం వదులుకున్నామా? అవునా? కొన్ని 100 ఏళ్ళు ఫైట్ చేశారు రాముడు పుట్టిన ఇల్లు కోసం, వేరే వాళ్ళు ఆక్యుపై చేసేసుకున్నారు అని. ఎంతమంది వాళ్ళను వాళ్ళు బలిదానం చేసుకున్నారు, 100 మంది 1000 మంది రాముడి స్థలం మా రాముడికి కావాలి అని. ఎందుకయ్యా, ఎందుకయ్యా? వీళ్ళిద్దరూ ఒకే లోకం నుండి వచ్చారు అవునా కదా. రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు? వైకుంఠం నుండి వచ్చాడు. మరి రావణాసురుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఏమయ్యా వెంకటేశం, డౌటా? ఒకటో వచ్చానా? అక్కడ ఇద్దరికి ఒకే రూపమే, విష్ణు స్వరూపంగానే కనిపిస్తారు. వీడు కూడా రావణ కుంభకర్ణుడు కూడా జయవిజయాలు కదా ఆయనకు పలకరాయి. కానీ చూడండి, ఒకడు నెగిటివ్గా వెళ్ళాడు, రాక్షసుడు అయిపోయాడు, వాడిని తలుసుకుంటేనే కంపరం పుడుతుంది. ఒకడు పాజిటివ్గా వెళ్ళాడు, సద్గుణాలలో వెళ్ళాడు, ఎదిగే విధానంలో వెళ్ళాడు, ఆయన అందరికీ దేవుడై కూర్చున్నాడు, అందరు హృదయాల్లో కూర్చున్నాడు. అంతేనా, కేవలం గుడుల్లోనే ఉంచుకుంటున్నామా? ఈరోజు ఆయన గురించి పారాయణ చేస్తూ ఉన్నాం కదా. గ్రంథం వాల్మీకి రాస్తూ రాస్తూనే అంటాడు, ఇతర చరిత్ర ఉంది కదా, రావణాసురుడి చరిత్ర ఉంది, రాముడి చరిత్ర ఉంది. రాముడు అయోధ్య నుండి లంకదాకా నడిచాడు, రావణాసురుడు మొత్తం భూమి అంతా అనేకసార్లు చక్కర్లు కొట్టాడు. ఏమంటారు, చాప్టర్ హెలికాప్టర్ కొనుక్కున్నారండి, అని తిరగచ్చుని. వాడు ఏకంగా వాళ్ళ అన్నది పుష్పమానమే దొంగిలించుకొని వచ్చేసుకున్నాడు. కుబేరుడిది పుష్పక విమానం దొంగిలించుకొని తెచ్చుకున్నాడు. ఆ లంకలో ఇల్లు కూడా కుబేరుడిదే, చాలా బాగా కట్టుకున్నాడని లభేశాడు. ఎక్కడ ఎవరిది ఏది కొంచెం అందంగా బాగా ఉంటే ఎత్తుకచ్చుకోవడం వీడికి. సో కదా, ఒకరి జీవితం ఎటెళ్ళింది, ఇంకొకరి జీవితం ఎటెళ్ళింది, అదంతా సరైన స్వామి, మనం ఎందుకు వాళ్ళ గురించి తెలుసుకోవాలి? అటు దేవతల స్వభావం, ఇటు రాక్షసుల స్వభావం కలిసి మన లోపల ఉన్నాయి కదా. నువ్వు మొట్టమొదట మానవుడిలో ఉత్తముడు అనిపించుకోవాలి అని అంటే మంచిది చెడేది స్పష్టంగా తెలుసుకొని చెడును కంప్లీట్గా వదిలివేయగలగాలి ఫస్ట్. సెకండ్, మంచిని ఆచరిస్తూ ఉండాలి. ఉన్న తర్వాత కొంతమందికి డౌట్ రావచ్చు, స్వామి బాగా చెప్పొచ్చారు కానీ మీరు ప్రపంచంలోకి వచ్చి ఎక్కడైనా ఏమైనా ఎవరినన్నా చూసారా అనా? అధర్మంగా, అన్యాయంగా, అసత్యంగా వెళ్ళే వాళ్ళకే కావాల్సిన సంపదలన్నీ చేకూరుతున్నాయి. సత్యము, ధర్మము, న్యాయము అనేటువంటి వాడు ఎటు పోతున్నాడో మీరే చెప్తున్నారు కదా. రాముడు అరణ్యాల పాలయ్యాడు, ఆ ధర్మరాజు వాళ్ళు కూడా అరణ్యాల పాలయ్యారు. ఓకే ఓకే, అది మొదట జరిగింది, తర్వాత ఏం జరిగింది? రాముడు కూడా వివాహం అవుతూనే అరణ్యవాసం వెళ్ళాడు. 14 ఏళ్ళు ఆయన బ్రతికింది, 12 వేల సంవత్సరాలు. 12 వేల సంవత్సరాలు జీవిస్తే 14 ఏళ్ళు ఎంత? అందులో తర్వాత వీళ్ళు 135 ఏళ్ళు జీవించారు. ఎవరు? పాండవులు. 135 ఏళ్ళు జీవించారు. వాళ్ళు 13 ఏళ్ళే కదా అరణ్యవాసం వెళ్ళింది, అవునా? అంతే కదా.
ఇప్పుడు ఎవరు మానవులకు అందరికీ ఆదర్శం? పాండవుల కౌరవుల, రాముడా రావణాసురుడా? నిజంగా ఎవడు సుఖపడి ఉంటాడు జీవితంలో? చెప్పండి, ఆస్తులు అంతస్తులు అధికారాలు ఉన్నంత మాత్రం నిజంగా సుఖంగా ఉన్నాడు అని అనగలమా? ఇప్పుడు మనకు రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు, ప్రపంచ నాయకులు అందరూ కనిపిస్తూనే ఉంటారు కదా, ఎవరు నిజంగా స్లీపింగ్ పిల్ కూడా లేకుండా నిద్రపోగలరు? ఆల్కహాల్ పక్కన పెట్టండి. ఒకడంటాడు క్వార్టర్ వేస్తే కానీ నిద్ర రాదండి అని, ఒకడంటాడు ఫుల్ బాటిల్ తాగితే కానీ నిద్ర రాదండి అని. అవునా, గుండె మీద చేసుకొని హాగా ఏమి లేకుండా ఎవడు నిద్రపోగలుగుతున్నాడు? నిర్భయంగా ఎవడు నిద్రపోగలుగుతున్నాడు కదా? సో కాబట్టి ఏమిటయ్యా అని అంటే, నీకు బయట ఎన్ని ఉన్నాయి అనేది ఏ విధంగా వచ్చాయి దాని మీద ఆధారపడి ఉంటుంది, వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. కానీ నువ్వు లోపల ఎంత ఉన్నతుడివిగా ఉన్నావు, ఎంత గొప్పవాడిగా ఉన్నావు, నువ్వు ఎవరిని అనుసరిస్తావు కదా? రామాయణం రాయసింది ఎప్పుడయ్యా? త్రేతాయుగారంభంలో. కలియుగం ఇప్పుడే నడుస్తుందని అనుకోండి, ద్వాపరయుగం 8 లక్షలు, త్రేతాయుగం 16 లక్షలు, 12 లక్షలు, 12 × 8 = 20 లక్షల సంవత్సరాల క్రితం రాశారు రామాయణం. ఈ రోజుకి మనం పరమ పవిత్రంగా పుస్తకాలు ఎన్నో చదువుతామండి, అవునా? రామాయణం చదవాలి, పుస్తకం పట్టుకోవాలనుకున్న ఏం చేసాం? ఇప్పుడు వారం రోజులు 10 రోజుల నుంచి అంతా ప్రిపేర్ చేసుకుని కూర్చొని ఎంతమంది సర్వీస్ చేస్తూ ఉంటే పుస్తకం పట్టుకొని పారాయణ చేయడానికి అవకాశం దొరికింది. చాలామంది ఇళ్లల్లోనూ ఉంటాయి. ఎంతమంది చదువుతున్నారు, ఎంతమంది చదవగలుగుతున్నారు కదా? అదంతా పాఠం ఊరికే చదువుకోవడం వేరు, కానీ రామాయణం పారాయణం చేయడం అనేది ఎంతమంది చేయగలుగుతున్నారు? ఏమంటే తను చెప్తున్నాడు చూడండి, అశ్వమేధ యాగ ఫలం కంటే ఎక్కువగా వస్తుందండి, ధర్మార్థ కామమోక్షాలు అన్నీ కూడా వస్తాయండి, రామాయణాన్ని పారాయణం చేస్తే చాలు. పారాయణం చేయి, ఊరికే చదివితే ఇన్ని రకాల ఫలాలు కూడా దీంట్లో చూపిస్తున్నారు. అంటే ఏమిటి దీని వైభవం? ఇది అన్ని పుస్తకాలలాగా ఒట్టి గ్రంథం కాదు. జనరల్గా ఎవడివైనా చరిత్రలు అందరూ రాసుకుంటూ ఉంటారుగా, ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయిపోయింది ఆత్మకథలు రాసుకోవడం. ఎవడో రాయడైనా వాడే రాసుకుంటాడు, అవునా? డబ్బులు ఉంటాయి కదా, వాడే ప్రింట్ చేస్తాడు. ఇప్పుడు కొనుక్కునేవాడు ఎవడు? అందరికీ ఊరికే ఇచ్చేస్తాడు. ఎవడో కొనుక్కునేవాడు లేడని అయినా ఎవడు చదువుతాడయ్యా కదా? కానీ రామకథ 20 లక్షల సంవత్సరాలు అవుతూ ఉన్నా ఇదెందుకు పాతబడలేదు? 20 లక్షల సంవత్సరాల క్రితం ఎప్పుడో పుట్టిన రాముణ్ణి ఆయన పుట్టిన స్థలం మళ్ళీ మాకు కావాలి అని అంతమంది ఎందుకు బలిదానం చేశారు? ఆయనకి ఇల్లు మళ్ళీ కట్టుకుందామని అనుకున్నారు. అయ్యా ఇల్లు కట్టుకోవడానికి ఎంత అవుతుందండి? వాళ్ళు అన్నారు, అయ్యా 1000 కోట్లు అయితే అంత బాగుంటుంది అని. ఇమీడియట్గా అంతే 20 రోజుల్లో 2500 కోట్లు, 3000 కోట్లు పంపించేశారు జనాలంతా. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబల్ త్రిబుల్గా 3000 కోట్లు 20 రోజుల్లో పంపించేసేసారు. వాళ్ళు కావాలని ఇంకొక 20 రోజులు ఇస్తే, ఇప్పుడు ఇంకొక 2000 కాదు 3000 కాదు 10000 కోట్లు అని ఇస్తారా లేదా? ఇస్తారా లేదా? ఎందుకని? రాముడు ఉండాలి, రాముడు చరిత్ర ఉండాలి, రాముడు ఆశీర్వాదం ఉండాలి, రామాలయం ఉండాలి. ఎందుకు? ఆయన్ని తలుచుకుంటే పుణ్యం, ఆయన్ని పిలిస్తే పుణ్యం, ఆయన గురించి తెలుసుకుంటే జీవితమే ఉత్తమ పదంలో వెళుతుంది. అయ్యా ఆయన చెప్పింది ఆచరిస్తే ఆయనలా తయారు కావడానికి కూడా అవకాశం ఉంది. ఏమిటి దీంట్లో గొప్పతనం? అందరికీ తెలుసు రాముడు నారాయణుడే అని కదా. జనరల్గా వేషాలు వేసి డబ్బులు సంపాదించుకొని కోట్లకు పడగలు ఇస్తారు జనాలు కదా. ఏది రోడ్డు మీద తిరుగుతూ ఉండేవాడండి, కోట్లు పడగలిగాడని. కానీ ప్రపంచాన్ని కాదు బ్రహ్మాండాన్ని అంతటినీ పోషించే నారాయణ భగవానుడు, అర్థమైందా? బ్రహ్మాండాన్ని అంతటినీ పోషించే నారాయణ భగవానుడు
అడ్డపంచ కట్టుకొని భూమంతా నడిచి తిరిగాడు. అవునా? వాడు ఎట్ట సంపాదించాడో ఎవడికి తెలియదండి అని కొంతమంది అంటారు. అందరికీ తెలుసులే అండి వాడు ఎట్ట సంపాదించాడో అని కొంతమందిని అంటారు కదా. ఈయన బ్రహ్మాండాన్ని పోషించేటువంటి వాడు, భూమి మీదకి దిగొచ్చి అడ్డపంచైనా కట్టుకుంది. అవునా కాదా? నారవస్త్రం అంటే ఏంటి? కాటన్ పంచ, పట్టు వస్త్రం కాదు. ముతక కాటన్ ఉంటుంది, అది కట్టుకొని విలంబలాడు చేతబట్టుకొని భూమి అంతా తిరిగాడు ఆయన. ఎవడి కోసం? ఒక్కటే ఆశయం, మనల్ని అందరినీ ఉద్ధరించాలని. అవునా కాదా? అవునా? ఇంకేమైనా ఆశయం ఉందా దానికి? ఉందా? ఎవరికైనా ఏమైనా ఉంటే మనల్ని అందరినీ ఉద్ధరించాలి అని అతి సామాన్యుడగా పుట్టడమేమో రాజ్యాన్ని పరిపాలించేటువంటి దశరథ మహారాజుకు పుట్టినా అన్నీ వదిలేశాడు. అక్కడ రాజ్యము, ఇళ్ళు, వాకిళ్ళు, వస్తువులు, వాహనాలు, ఆభరణాలు, చివరికి వాడుకునే బట్టలను కూడా అక్కడ పడేశాడు. కేవలం కాటన్ డ్రెస్ కట్టుకొని వచ్చాడు. హెలికాప్టర్ కొనుక్కొని వచ్చాడా? పుష్పక విమానంలో వచ్చాడా? ఖాళీ నడకని వచ్చాడు. వాళ్ళు ఎవరో అన్నారు, భరతుడికి రాముడు అంటే గిట్టదు, అందుకే రాజ్యంతో పాటు ఆయన వాడుకునే చెప్పులను కూడా ఎత్తుకెళ్ళిపోయాడు. ఎవడి దృష్టి? వాడిది. పాదుకలు తీసుకెళ్ళిపోయాడు కదా. ఆయన పాదుకలు తీసుకెళ్ళిపోతే రాముడికి పాదుకలు ఎవరు తీసుకొచ్చి చూడాయంటే కదా. కానీ భరతుడు దురుద్దేశంతో తీసుకెళ్ళలేదు, పాదుకలకు పట్టాభిషేకం చేశాడు. అక్కడ ఆ పాదుకలే పరిపాలన చేశాయి. రాముడు కాదు, ఎవరెవరో అన్నారు, రాముడు దేవుడైతే ఆయనకు పట్టాభిషేకం అక్కడ ఉంటే ఎందుకు అడవులకి వెళ్ళిపోవాలండి అని. ఇంకొక ఆయన వచ్చి కౌంటర్ ఇచ్చాడు, ఒరే పిచ్చి అనిసి ఆయన బయటికి వెళ్ళిన ఆ సింహాసనం మీద ఆయన పాదుకులు కూర్చొని పరిపాలన చేశాయరా. అవునా? పాదుకులు ఏ ఈయన తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నాడు, కానీ పాదుకులు ఏం చేస్తాయండి? రోజు భరతుడికి పాదుకులే చెప్పాడు, మాట్లాడేటట. పాదుకులకు పూజ చేసి, పాదుకుల గొప్పతనం చూడండి, పాదుకులకు పూజ చేసి ఆయన పాదుకులను అన్నగా భావించాడు. అన్న, ఈరోజు నా బాధ్యత ఏంటి, నా డ్యూటీ ఏంటి అని అడిగేవాడట. పాదుకులు మాట్లాడేటట, తమ్ముడు భరత, ఈరోజు నీ బాధ్యతలు ఇవి ఇవి, అన్నీ చేయిపో, చేసి వచ్చి చెప్పు అనేవాడు. మొత్తం అన్నీ పూర్తి చేసి సాయంత్రం వచ్చి మళ్ళీ పూజ చేసేవాడట. అన్న, నువ్వు చెప్పింది అంతా చేశానన్న, దీంట్లో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దు అనేవాడట. చెప్పేటవాడ మళ్ళీ పాదుకులు. అవునా? రాజ్యాన్ని ఎవరు పరిపాలించింది? అవునా? ఆయన వేసుకున్న చెప్పులే పరిపాలన చేశాయి. ఉందా లేదా? లాస్ట్ సామ్రాజ్య పట్టాభిషేకం అని అంటే స్టార్టింగ్లోనే పాదుక పట్టాభిషేకం, పాదుక పట్టాభిషేకం, పాదుకలకే పట్టాభిషేకం. అయ్యా, ఆయన చెప్పులే మాట్లాడాయి అని అంటే, అవునా, నమ్మితే ఆయన మాట్లాడా? మాట్లాడతాడా? మాట్లాడా? మాట్లాడతాడా? మాట్లాడా? అది నిజం చేసుకోవడానికి ఈరోజు మనం పారాయణం చేస్తున్నాం. మనకు పని లేక కాదు, అవునా? అందరికీ పని లేక కాదు. అయ్యా, ఇది నిజం, ఇది నిజం కాదు
అని తెలుసుకోవడం కొరకు ఏమిటయ్యా ప్రపంచమంతా మనకు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా కనిపించే యావత్ బ్రహ్మాండం జడమేనండి అని అంట బ్రహ్మాండానికి యావత్ కనిపించే ఏ రూపం అయినా దానికి శక్తి లేదు తెలివితేటలు లేదు ఏమండి మాకుంది కదా హే రూపానికి ఉందా తెలివితేటలు రూపాలకు ఉన్నాయా ఈ రూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి పంచభూతాలే కదా అవును మట్టి నీరు అగ్ని వాయువు ఆకాశం ఇవేగా వాటికి దేనికి ఉన్నాయి తెలివితేటలు దేనికి తెలివితేటలు లేవు వాటితో తయారయ్యేటివే సర్వనామరూపాలు మొత్తం కూడా ఏ నామరూపాలకు తెలివితేటలు లేవు శక్తి అసలే లేదు అయ్యా రూపానికి శక్తి ఉంటే మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా ఇది అక్కడికి వెళ్ళిపోవచ్చుగా ఎక్కడికి అదే ప్రస్థానానికి అవునా ఆ ప్రస్థానానికి నడిచిపోవచ్చుగా అవునా వెళుతుందా లేదండి నలుగురు మోసుకెళ్ళాలి కొంచెం లావుంటే మధ్యలో కర్రైరా అంటారు ఆరు మంది ఈ ఎత్తితే కానీ వెళ్ళడానికి వీలు లేదండి అంటారు నామరూపాలకి దేనికి శక్తి లేవు కదా జ్ఞానం లేదు అయితే అవ్యక్తంగా కనిపించకుండా సర్వనామరూపాలను ఎప్పటికెట్లో పెట్టుకున్నా నడిపించే శక్తి సర్వత్రా ఉంది అదే శక్తి ఆ శక్తిని అమ్మవారుగా కొలుస్తాం మనం అవునా శక్తిని నడిపించే జ్ఞానం వెనుకలో ఉంది అదే అయ్యవారుగా కొలుస్తాం నారాయణ జ్ఞానస్వరూపం లక్ష్మీదేవి సకల సంపదలు ఏమయ్యా పంచభూతాల కంటే వేరుగా ఏమి లేవు కదా ఇక్కడ ఎటు ప్రకృతి అట అమ్మవారు దుర్గాదేవి అన్న ఇట్లు పరమశివుడు స్వరూపం చూపించిన ఏదైనా ఒకటి కనిపించనిది ఒకటి కనిపించేది కనిపించేదానికి దేనికి శక్తి లేదు జ్ఞానం లేదు ఈ శక్తి జ్ఞానం కనిపించకుండా ఉంది అయ్యా రాముడు ఎందుకు వచ్చాడు తెలుసా అరే కనిపించేది నువ్వు కాదురా బాబు కనిపించే బెత్తుడు శరీరం నువ్వు అనుకుంటూ నీ చుట్టూ నాటన్నీ కూడబెట్టుకోవడానికి ప్రయత్నం చేసి చివరికి ఒంటి మీద బట్టలు కూడా లేకుండా వెళ్ళిపోతున్నావు అవునా కాదు కాదు నువ్వు ఇక్కడ జీవించి ఉండగానే ఇలాగా నడుచుకోగలిగితే నువ్వు సర్వవ్యాపక శక్తిగా నేను గుర్తిస్తావు పరిపూర్ణ జ్ఞానంగా నువ్వు గుర్తిస్తావు దేహం పొయ్యే లోపలే నిండైన ఆనందాన్ని అనుభవిస్తావు వేదాలలో చెప్పబడి ఉంది రాముడు ఆచరించి సూచించాడు వేదవే దీపరే పుంసి సాక్షాద్ రామాయణాత్మన వేద ప్రాచేత సాదాసీత్ వేదవే దీపరే పుంసి జాతే దశరథాత్మజ వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన వేదాల చేత తెలియబడే పరమపురుషుడు దశరథునికి కుమారుడుగా వచ్చాడు వేదాలు రామాయణము రూపుదాల్చాయి ఇంతకు ఏమిటయ్యా రామాయణాన్ని ఇతిహాసము అన్నారు ఇలాగా జరిగిందండి ఈ కథ కాదు ఇలాగా జరిగిందండి ఏం జరిగింది రెండు ఉన్నాయి ఇక్కడ కదా ఒకవైపు నెగిటివ్ క్యారెక్టర్ నడుస్తూ ఉంటుంది ఇంకొక వైపు పాజిటివ్ క్యారెక్టర్ నడుస్తూ ఉంటుంది నీ ఇష్టం నువ్వు దేన్ని ఐడియల్గా తీసుకుంటే అలాగా తయారవుతుంది అత్యంత ఉత్తమ స్థితిలో నుండి సర్వనాశనం అయిపోతావా రావణాసురుడు ఏ వంశం రావణాసురుడు
సద్బ్రాహ్మణుడు. అర్థమైందా? బ్రహ్మదేవుడికి మనవడు. మరి ఏమయ్యాడు వాడు? పరమ రాక్షసుడయ్యాడు. కారణం వాడి ప్రవర్తనే, వాడి ప్రవర్తనే కదా. హనుమంతుడు హనుమంతుడు అయ్యా, ఆయన ఏ వంశంలో పుట్టాడు? ఏ వంశంలో పుట్టాడు? మృగాలకు పుట్టాడు. అవును, ఆయన ప్రపంచం అంతా ఆరాధించబడుతున్నాడు, ఆరాధించబడుతూ ఉన్నాడు. సో ఏంటి ఆయన ప్రవర్తన అండి, అది ఆయన ఆచరణ అండి. అది రాముడు అడుగడుగున అడుగడుగున ఇట్లాగా నడుచుకో, ఇట్లాగా నడుచుకో, ఇట్లాగా నడుచుకో. ఓయ్ చెప్పింది వినో అనలేదు ఆయన ఎక్కడ, చెప్పింది వినలేదు, ఇట్లాగా నడుచుకో. రామాయణంలో ఉన్న ఏ క్యారెక్టరు కూడా ఉగుసుపోక రాయబడలేదు, ఒక చక్కటి జీవితాన్ని చూపిస్తూ రాయబడ్డాయి. అయ్యా, శ్రీరామచంద్రుని భార్య సీతాదేవి కదా, ఆమె జనక మహారాజు కుమార్తె. ఆ రావణాసురుడి భార్య ఎవరు? ఆమె వాళ్ళ నాన్న ఎవరు? వాళ్ళ నాన్న ఎవరు? మండోదరి వంశమేంటి? ఆమె ఎక్కడికి వచ్చింది? ఆమె ఏమైంది? ఆమె కూడా రాముడికి భక్తురాలే తెలుసా మీకు? కానీ ఒక చిన్న కన్నింగ్ నేసి ఉపయోగించింది రాముడి మీద. రాముడి మీద అతి తెలివి చూపించింది, అతి తెలివి చూపించింది. రావణాసురుని తల నరికేస్తే ఆ తల చేతిలో పట్టుకొని వచ్చి రాముడి పాదాల దగ్గర పెట్టి రాముడిని వేడుకుంది. అవునా? ఆ మొత్తం ఒళ్ళంతా పసుపు కుంకుమల అలంకరణతోనే ఉంది, అలంకరణతోనే ఉంది. కాళ్ళ మీద పడేటప్పుడు ఏం కావాలని అడుగా అన్నారు. నిత్య సుమంగళిగా ఉండేటట్లు అనుగ్రహించు అని. వాడు తల భర్త తల చేతిలో పెట్టుకొని వచ్చి ఏం కోరిక ఇది? తదాస్తాన్ వేశాడు ఆయన. అవునా? వాడు కన్నింగోడు కదా భర్త, ఆ లక్షణాలే వచ్చాయి ఇవి కూడా. అవునా? నాకు ముక్తినివ్వు అని అడుగుండొచ్చు, మా ఆయనకు ముక్తినివ్వు అని అడుగుండొచ్చు కదా. నిత్య సుమంగళిగా ఉండేటట్లు తదాస్తాన్ వేశాడు. అయితే ఆయన బతికించు అని ఎందుకు అన్నాను? నన్ను అన్నావు కదా నిత్య సుమంగళిగాని. మంగళ్యం ఇవన్నీ తీసేసేది ఎప్పుడు? పెద్ద కర్మ కదా, మీ ఆయనకి చిన్న కర్మ కూడా లేదు కోనేశాడు. అదేనా వీడికి దహనం, దానికైనా రావణ కాష్టము అని అంటే విభీషణుడికి అప్పచెప్పాడు, ఒరే ఆరిపోకుండా ఒకటి చూసుకోరా అని. అదేనా నీకు శ్మశానంలో ఆ శవదహనం మంటలు ఆరిపోయిన తర్వాత చిన్న కర్మ చేసి తర్వాత 10 రోజుల తర్వాత పెద్ద కర్మ చేస్తారు కదా. వీడికి చిన్న కర్మ కూడా ఎక్కడ పోయింది? కన్నింగ్నెస్ ఉపయోగిస్తే భగవంతుడి దగ్గరికి వెళ్ళి పరిస్థితి ఇదే ఉంటుంది, పరిస్థితి ఇదే ఉంటుంది. అదే బతకాల్సింది వస్తుంది. దానికి ఏంటి అంటే అదే తార ఉంది కదా, ఎవరు? వాలి భార్య. ఆమె ముక్తిని ప్రసాదించమని అడిగింది.
ముక్తిని సాధించమని అడిగింది. రెండోది ఏంటి అంటే నా కొడుకు నువ్వే దిక్కు అంది. వాలి కూడా చచ్చిపోయే ముందు అడుగుతాడు, రామా నాకు ముక్తిని ఇవ్వు అని. వాలి కూడా అడుగుతాడు నాకు ముక్తిని ఇవ్వు అని అడుగుతాడు. ఇంకొక జన్మ ఉందిలే నీకు, అప్పుడు ఇస్తానులే. ఆ తర్వాత వాడే బోయేవాడిగా వచ్చి కృష్ణుని మీద బాణం వేస్తాడు చూడు, వాడు చూడండి. దానికి ఏంటంటే వివేకం, నిజమైన భక్తి వివేకాన్ని ఇస్తుంది. క్లిష్టమైన పరిస్థితులను కూడా బయటపడేస్తుంది. కన్నింగ్నెస్ ఉపయోగిస్తే అరే బాబు నీకు తెలివినిచ్చేవాడెవడు? జనరల్గా అంటారే తాతకు దగ్గు నేర్పిస్తావా కదా, నీకు తెలివితేటలు ఇచ్చేవాడెవడు? వాడి దగ్గరే నీ కన్నింగ్నెస్ ఉపయోగిస్తావా? అట్లా కాదు, ఉండాల్సింది నిజాయితీతో భగవంతుడి దగ్గరికి వెళితే నీకు అన్నీ ఇస్తాడు, ప్లస్ ముక్తిని కూడా ప్రసాదిస్తాడు. అదే రామచంద్రుడు చూపించింది. ఏంటి అంటే రామచంద్రుడు అత్యంత దయాపరుడు, పరిపూర్ణమైన ప్రేమ స్వరూపుడు. రాముడు ఒకటేనంట. ఎందుకయ్యా రాముడు అంటే ఎంత ఇష్టం? ఏది ఈయనకు అనౌన్స్ చేస్తాడు కదా, రాముడికి పట్టాభిషేకం చేయబోతున్నాను అని అంటూ ఒక అందరూ లేచి జయజయధ్వానాలు చేశారట. అప్పుడు ఈయన అడిగాడట, నేనంటే ఇష్టమా రాముడు అంటే ఇష్టమా మీకు అని. అందరూ రాముడు 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 అంటే ఈయనకు డౌట్ ఇచ్చిందట. ఇన్ని రోజులు నేను మిమ్మల్ని బలవంతంగా ఏమైనా పరిపాలించానా, కష్టాలు పెట్టానా, నష్టాలు పెట్టానా, ఒక మాట అన్నానా, లేదా రాముడే కావాలి అని అంటున్నారంటే నన్ను ఎప్పటి నుంచో దించేయాలని చూస్తున్నట్టే కదా. నేనంటే ఇష్టం లేనట్టే కదా అంటే కాదు 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 అన్నారట. మీరంటే ఇష్టమే కానీ రాముడు అంటే అత్యధికమైన ఇష్టం. రాముడు ఇంకా పరిపాలనలోకి కూడా రాలేదు కదా, మరి రాముడు ఎలా ఇష్టమయ్యాడు? ఈయన 60,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు, మరి నేను నాకంటే రాముడు ఎట్లాగా ఇష్టమయ్యాడు అని అంటే చెప్పి లేచి చెప్తారట. వైద్యుముఖ లేచి చెప్తారట, రాముడు ఎక్కడ ఎవరికి ఏ బాధ ఉన్నా తన నిద్రపోడు. ఎక్కడ ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా అది తీర్చేంతవరకు అన్నం కూడా తినడు. అందుకు రాముడయ్యాడు అవునా? ఎవరు లీడర్ అయ్యేది? నువ్వు ఎంత ఎక్కువ మంది కష్టాలను తొలగిస్తే నువ్వు అంత గొప్ప నాయకుడు అవుతావు. నువ్వు ఎంత ఎక్కువ మందికి కష్టాలు పెడితే నువ్వు అంత ప్రతినాయకుడు అవుతావు. ఎవరు ప్రతినాయకుడు? విలన్. ప్రతినాయకుడు అంటే విలన్, వాడే రాక్షసుడు అని అంటారు కదా. అటు ఆ పాత్రలు ఉన్నాయి, ఇటు ఈ పాత్రలు ఉన్నాయి. అయితే రాముడు చేసి చూపించాడు ఏంటంటే, రాముడికి తెలుసు తను ఎవరో, కానీ తెలియనట్టు ఉంటూ 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 ఉంటూనే మనిషిని దేహదృష్టి నుండి ఆత్మదృష్టికి మళ్ళించడం కొరకే అన్నీ చేసి చూపించాడు. రాముడు నడుచుకున్న విధానం చూసి మనం ప్రయత్నిస్తే ఏమండి, రాముడికి దేవుడే కదా, నువ్వు దేవుడివే అయ్యున్నావు, ఆ విషయం నువ్వు తెలుసుకుంటావు అంటే అందరి రాగం మేము కూడా పూజించబడతామా? రాముడు లోకానికి అంతటికీ మంచి చేశాడు కాబట్టి లోకం అంతా పూజిస్తుంది. నువ్వు కూడా ఎంత ఎక్కువ మందికి మంచి చేస్తే నిన్ను అంత ఎక్కువ మంది పూజిస్తారు. ఎస్, ఒకటే. ఇది రెండో పార్శ్వం. అంటే ప్రతి ఒక్కడు నేను దేహం కాదు ఆత్మను అయ్యున్నాను అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కడికి సంపూర్ణమైన హక్కు ఉంది. అందుకే పుట్టాడు మానవుడిగా. కానీ ఎక్కువ మంది చేత పూజించబడాలి అని అంటే నువ్వు ఎక్కువ మందికి దేవుళ్ళలాగా సహాయం చేయగలగాలి. జనరల్గా అంటారుగా దేవుడు అంటే దేవుళ్ళలాగా వచ్చి సహాయం చేశాడు. ఎక్కడున్నాడో మహానుభావుడు కష్టంలో దేవుళ్ళలాగా వచ్చి, అవునా? నువ్వు ఇతరులకి ఏమీ కోరకుండా నువ్వు ఎంత
ప్రేమతో హెల్ప్ చేస్తూ ఉన్నావో వాళ్ళ దృష్టిలో నువ్వు దేవుడిగా కావడానికి అవకాశం. ఏమంటే మేము కష్టపడి సంపాదించుకున్నంత ఇతరులకు ఇవ్వడానికే. విచిత్రాతి విచిత్రం తెలుసా అయ్యా, నువ్వు రోజుకు 100 రూపాయలు సంపాదించుకున్నా పట్టెడు అన్నమే పొట్టక తింటావు, ఒక్క పడక మీదనే పడుకుంటావు. అప్పుడు ఎవరో ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి 60 బెడ్రూములతో ఇల్లు కట్టిందట. పెళ్ళి లేదు, పిల్లలు లేరు, ఎవడో లేడు, ఆమె ఒక్కటే. అవునా? ఆడేవడో అన్నాడు ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక గంట పడుకుంటుంది ఏమో. ఒకవేళ ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక్కొక్క గంట కానీ పడుకుంటూ ఉంటే అంతకంటే నరకం వేరే లేదుగా. అవునా కాదా? అంతకంటే నరకం ఏదో పడుకున్నాడో నిద్ర అంతా పూర్తిగా ఒక రూమ్లో పడుకుంటే లేడానికి కూడా కష్టంగా ఉంటుందండి అని అనుకున్నప్పుడు, ఒక్కొక్క గంట ఏదో 10 నిమిషాలు 10 నిమిషాలు ఒక్కొక్క బెడ్రూమ్లో ఉంటే బాబ్రీ. కానీ పడుకునేది ఒక బెడ్ మీదనే, తినేది పట్టెడు అన్నమే, మరి చుట్టూ ఉన్నటువన్నీ ఎక్కడికి వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎక్కడ పెట్టుకొని తీసుకెళ్తాడు కదా. జన్మ జన్మలకి వెంట వచ్చేది ఏంటి అంటే నువ్వు ఇతరులకి చేసిన సహాయం ఉందే అదే కొలతలతో 10 రెట్లుగా 100 రెట్లుగా నీకు వస్తుంది. నువ్వేం చేయ, నా దగ్గర ఏమలేదండి, ఉంటే అందరికి ఇచ్చేవాడి. నిజంగా ఇతరులకు సహాయం చేయాలనుకుని ఉంటే నీ మనసులో చేసినట్టు భావించు, నీకు కొలతలు లేకుండా పుణ్యం కూడా నీ వెంట వస్తుంది. కష్టాల్లో ఉన్నవాళ్ళని ఆదుకున్నట్టు ఊరికే భావించవయ్యా, వాళ్ళ కష్టాల్లోంచి బయటపడేసినట్టు ఊహించుకోవయ్యా. మహాభారతంలో బోల్డన్ చరిత్రలు ఉన్నాయి తెలుసా? ఏం లేదు, ఊరికే భావించుకుంటాడు, ఎక్కడెక్కడ ఊరు తగలబడిపోతుంది, వీటి దగ్గర ఏమీ లేవు, వాడు ఊహించుకుంటాడు. అట్లాగే ఊహలు అంటే అందరికీ కావాల్సినటువంటి ఇచ్చేసినట్టు, ఆ తర్వాత వీడు చచ్చిపోతే వీడి స్వర్గాన్ని తీసుకెళ్తారు. ఏంటంటే ఒరే, నువ్వు అందరికీ ఆ రోజు ఇన్ని దానాలు చేశారంటే నేను నిజంగా ఇవ్వలేదు కదా, ఇచ్చినట్టు భావించారా వచ్చేసాయి అని. అయ్యా, ఇచ్చినట్టు భావించాలన్నా ఇంత మనసు ఉండాలి అలా కాదా? ఊర్లు తగలబడుతున్నాయి అంటే లోపల విలువైన వస్తువులు ఉంటాయేమో, ఈ దేరస్సందు దొంగిలించేద్దామనే వాళ్ళు ఉంటారా లేదా? అవునా కాదా? ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యింది అంటే అటు ఇటు చూస్తే ఈ ఏమన్నా దొరికితే ఇతికెళ్ళిపోదా మరి. దానికే అన్నారు అసురుడా, రాక్షసుడా, మానవుడా, దేవుడా అని. అంటే కష్టంలో ఉన్నాడంటే ముందు వెనక చూడకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి హెల్ప్ చేసే గుణం ఏదైతే ఉందో అది దైవీ లక్షణం. అది ఎక్కడైతే ఉందో సర్వదేవతలు నీ వెంట ఉంటారు. గురుదేవుడు అంటాడు అప్పుడప్పుడు, అవునా, ఆయన తొడగొట్టి చెప్పేవాడు, నాకు ఎక్కడైనా ఏదైనా పనుబడితే ఎట్లా అన్నానంటే త్రిమూర్తులు నిలబడతారు రా క్రియువులో అనేవాడు. నిజమా అబద్ధమా? అవునా? కోట్ల మందిని అత్యంత ఉత్తమమైన మార్గం వైపు నడిపించడమే కాదు, ఎన్ని కోట్ల మందికి ఎన్ని రకాలుగా హెల్ప్ చేశాడు. దేందుకయ్యా, మానవుల్ని గొప్పవాళ్ళగా తయారు చేసినవాడు. అందుకే అండి అమ్మగారు అనేవారు, నేను ఎప్పుడు డబ్బు గురించి ఆలోచన చేయను, నేను ఏ పని పెట్టుకున్నా లక్ష్మీదేవే కుబేరుడితో పంపిస్తూ ఉంటుంది. నా ట్రెజరర్ లక్ష్మీదేవి, నా క్యాషియర్ కుబేరుడు అనేవారు. డబ్బుల గురించి నేను ఎప్పుడు ఆలోచన చేయను, ఏ పని పెట్టుకున్నా వచ్చేస్తుందయ్యా. నేను మాత్రం మనుషుల గురించి ఆలోచన చేస్తా అని. అక్కడ రాముడు నడిపించి చూపించింది అదే, ఇక్కడ గురు పరంపర కూడా అవునా నడిపించి చూపించింది అదేనా? సో ఈరోజు మనం ఏం చేయాలి? నెమ్మదిగా వాళ్ళ గురించి తెలుసుకుంటున్నామంటే ఆ గుణగణాలని మనకు లోపల కొంచెమైనా అబ్జర్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామేమో అని. మనం అందరం ఎన్నెన్ని జన్మల్లో ఏ పుణ్యకర్మలు చేసామో తెలియదు కానీ, అవునా, ఇలాంటి ప్లేస్లో ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అని అంటే
ఏదో వెనకలు లేకపోతే జరుగుతాయా? జరుగుతాయా? వెనకలు ఏముందో కానీ ఐదో అదృష్టం ఉంది, భగవంతుడి యొక్క యశలు ఉన్నాయి. ఇవన్నీ చేస్తున్నామంటే ఎందుకయ్యా అంటే ఏదో పుణ్యం వచ్చేస్తుంది, ఏదో ఏడుకోండి. ఇవన్నీ కూడా ప్రూఫ్ లేనటువే కదా, కానీ ప్రాక్టికల్ ఏంటయ్యా, దీనివల్ల నేను బాగుపడ్డానా లేదా? ఇప్పటికి ఇక్కడ ఈ భూమి మీద ఈ కాలంలో చూస్తే ఇలాంటివి చేయడం వలన నేను ఎదుగుతున్నానా లేదా? కానీ దీంట్లో తొందరగా ఎదగాలి, ఎక్కువగా ఎదగాలి, గొప్పగా ఎదగాలి అని అంటే రాముడు భావాన్ని అందుకోగలగడమే. నువ్వు సర్వవ్యాపకుడమైన భగవంతుడివే అయ్యున్నావు, అవునా? నీ ఆలోచనలు ఎంత ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా, కనీసం ఎంత ఎక్కువ మంది సుఖాన్ని కోరుకుంటూ ఉన్నాయా, నువ్వు అంత గొప్పగా అంత తొందరగా పైకి లేస్తావు. అందుకొరకే మనం ఇక్కడ పనిపడదు. మరి పారాయణం చేస్తే ఏమొస్తుందండి? ప్రత్యేకంగా ఏదైనా ఒక్కటి కోరుకొని కానీ పారాయణ చేస్తే, నువ్వు పర్ఫెక్ట్గా చేస్తే అది రావచ్చు, కించిత్ తేడా వచ్చినా రివర్స్ కూడా అయిపోతుంది, అవునా కాదా? కించిత్ తేడా వచ్చినా రివర్స్ కూడా అయిపోతుంది. కానీ నేను ఎదగాలి లోపల అని కానీ సంకల్పం కానీ ఎక్కడైతే పెట్టుకున్నామో, అలాగే అందరూ ఎదగాలి అనే సంకల్పం ఎక్కడైతే పెట్టుకున్నామో, నీకు నిత్యం నిరంతరం లోపల నుంచి ఇన్స్పిరేషన్ తన్నుకుంటూ వచ్చేస్తుంది, ఉత్సాహము, ఆనందము, అవునా కదా? ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ పని చేస్తున్నా నా కొరకు నేను చేసుకుంటాను అంట, అంతే కదా, అవునా కాదు? పది గురికి చెయ్యాలి అని ఒక ఆలోచన ముందుకొస్తుంది అంటే లోపల అదే దైవ అనుగ్రహం, దాన్నే నిష్కామ కర్మ అని అన్నారు. దైవానుగ్రహం కోసం, ఇతరుల బాగు కోసం ఏవైతే మనం పనులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామో నిష్కామ కర్మ అండి. దానివల్ల ఏమవుతుంది అంటే వ్యక్తిత్వం ఉన్నతమవుతుంది, దైవశక్తి, దైవ జ్ఞానం, దైవ అనుగ్రహం లోపల నుంచి ఎక్కువగా పొంగి పొరిలి వస్తాయి. ఇంకొక మాట కనబడితే ఏమయ్యా, నీకు ఒక పైసా రావాలన్నా కూడా కష్టపడితే వస్తుందా, ఊరికే వస్తుందా? దాంట్లో కూడా కొంచెం తెలివితేటలు కూడా చూపించాలి కదా, అనో కదా? ఇప్పుడు వ్యక్తికి శక్తి పెరిగి, తెలివితేటలు పెరిగి, అవకాశాలు పెరిగితే ఎదుగుతాడా ఎదగడా? అవి ఎట్లా వస్తాయి? నిష్కామ కర్మలను వస్తాయి, అవునా? పనిచేయాలంటే శక్తి ఉండాలి, బాగా ఎదగాలంటే తెలివితేటలు ఉండాలి, ఇవన్నీ కలిసి రావాలంటే అవకాశాలు కూడా ఉండాలి. ఈ మూడు నిష్కామ కర్మ వలన వస్తాయి. ఒక్క మాటలో వ్యక్తి ఉన్నపళంగా ఉత్తమోత్తముడుగా కావాలి అని అనుకునేటట్లయితే నిష్కామ కర్మ. కాబట్టి ఏంటి అని అంటే, ఎవరి కోసం వాళ్ళ ఇళ్ళలో ప్రతి ఇంట్లోనూ బోల్డెన్ ఫంక్షన్లు జరుగుతాయిగా, 1000 రూపాయలు ఖర్చు ఉన్న చోట, 10000 ఖర్చు ఉన్న చోట 10 లక్షలు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు కదా. కాదండి, అందరూ బాగుపడాలి అనే ఒక చిన్న భావంతో నేను భగవంతుని అనుగ్రహానికి లోను కావాలి అని చెప్పి ఒక అడుగు మనం ఒక లోపలేసిన ఆ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది లోపల నుంచి వచ్చే ఇన్స్పిరేషన్. మంచి కార్యం జరుగుతూ ఉంటేనే అనేక రకాల విఘ్నాలు కూడా ఎదురవుతాయి ప్రారంభంలో, కానీ పట్టుదల ఎవడైతే వదలడో అన్నీ అనుకూలంగా మారిపోతాయి, అన్నీ అనుకూలంగా మారిపోతాయి, అన్నీ అనుకూలంగా మారిపోతాయి. అంతే, లోపల సత్ ఉద్దేశ్యం, భగవంతుని మీద అపారమైన నమ్మకం ఏవైతే ఉంటాయో వాడు చేసే ప్రతిదాన్ని నిష్కామకరంగా మలుచుకునేస్తాడు. ఏంటి అంటే వాడికి తెలుసు, ఈ దేహం పోషించబడేది ప్రారంభంతోనే, కానీ నేను జీవించి ఉన్నంతవరకు ఎక్కువ మందికి ఉపయోగపడాలి అని ఎవడైతే అనుకున్నాడా వాడు ఎక్కడికిక్కడే దేవుడిగా మారిపోతాడా లేదా, అవునా? ఒక గురుదేవుణ్ణి దేవతలతో పోల్చినా వాళ్ళందరికంటే ఎక్కువగా పూజించబడుతూ ఉంటాడా లేదా, అవునా కాదా? దేవుణ్ణి కూడా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వర్గం వాళ్ళే ఒక్కొక్క రకమైన దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు, అవునా? ఒక గురుదేవుని చూస్తే భూమి మీద ఉన్న అన్ని దేశాలలో ఎన్ని కోట్ల మంది ఆరాధిస్తూ ఉన్నారో, అనుసరిస్తూ ఉన్నారో, అవునా? దేవుడా కాదా?
ఆయన దేహం వదిలేసినప్పుడు అన్నారు అన్ని పేపర్లు ప్రపంచంలో ఉన్నా అన్ని పేపర్లో చెప్పాయి ఏమిటి అని అంటే ఆయన దేవుడు అంటే అందరూ ఒప్పుకోకపోవచ్చునేమో కానీ దేవుడు అనేవాడికి ఎన్ని లక్షణాలు మంచి మంచి లక్షణాలు ఉన్నాయో ఎన్ని రకాల మంచి పనులు చేశారో అన్నీ ఇందులో ఉన్నట్టు కనిపిస్తున్నాయని ప్రతి పేపర్లోనూ సార్ అయ్యా ప్రతి ఒక్కడు భగవత్స్వరూపుడే ప్రతి జీవి భగవత్స్వరూపమే వాళ్ళ దృష్టిని లోపలికి తిప్పుకొని ఉత్తమ గుణాలని ఎక్కడికైతే పైకి తెచ్చుకుంటూ ఉన్నారో వాళ్ళకి శక్తి వస్తుంది జ్ఞానం వస్తుంది ఎవరు దైవాన్ని సంపూర్ణంగా అనుసరించగలిగారో వాడు ఎక్కడికక్కడే నేను ఆయనే అయ్యున్నాను అందుకే చెప్పా కదా రామాయణం పారాయణం చేస్తే ధర్మ అర్థ కామ మోక్షాలు నాలుగు కలుగుతాయి ధర్మము అని అంటూనే ఇది ప్రత్యేకమైన విధానం కాదు ఎప్పుడు ఎక్కడ ఏ పని అయినా ఏ వ్యవహారం అయినా ఏ ప్రవర్తన అయినా ఎలా ఉండాలో తెలియపరిచేది ధర్మం అవునా రైట్ వే ఆఫ్ లివింగ్ అంటారు సరైన జీవన విధానమే ధర్మం ఇది తెలిస్తేనే నడుచుకోగలరు అంతేనా కదా అవునా అది తెలుస్తుందండి పైగా వాడు డబ్బు ఎలా సంపాదించాలనో కూడా తెలుస్తుందండి తర్వాత దాన్ని ఎలా వినియోగించాలనో కూడా తెలుస్తుందండి ఆ తర్వాత ఏంటంటే అరే డబ్బు ఈ ప్రపంచము ఈ దేహం ఇవన్నీ అశాశ్వతమే నేను ఒక్కడినే శాశ్వతుణ్ణి అని కూడా తెలుసుకోగలడండి అదే మోక్షం నాలుగు లభిస్తాయి రామాయణం పారాయణం తెలిసి నమ్మకంతో అర్థంతో సహా తెలుసుకొని చేస్తూ చేస్తున్నాం దానికేమనుకున్నాం పగలంతా పారాయణం చేసినా ఊరికే వదిలేస్తే అంటే చూసాం మేము అప్పుడు 10 రోజులు పారాయణం చేసామండి అంతవరకు వస్తుంది కాదు కాదు ఇది చేయడం వలన మనకు కలిగే లాభం ఏంటి అసలు దీంట్లో ఉన్న అర్థం ఏంటి అది కూడా తెలుసుకొని ఎప్పుడైతే చేస్తున్నామో జీవితంలో వేసే ఒక అడుగైనా సరే అది ముందుకే వెళ్తుంది వెనక్కి రాదు తెలిసి అడుగేస్తే ముందుకే ఉంటుంది వెనక్కి రాదు కదా 10 రోజులు నిష్టగా ఇష్టంగా అయ్యా మిగతావన్నీ వదిలేసేయండి ఇష్టంగా ఎంత ఎవరు ఎంత ఎక్కువగా చేయగలరో వాళ్ళల్లో మార్పు వాళ్ళే గుర్తించగలరు తదా జై బోలే రామచంద్ర భగవానుకి సీతామయ్యకి భక్త హనుమానుకి చిన్మయ కృష్ణ భగవానుకి మే అందరికీ హరి ఓం కాయేన వాచ మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనా వా కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం.